అవి దాడి చేసిన తర్వాత ఏమీ మిగలదు. దాని దారిలో కనిపించే వాటి అన్ని తింటాయి. పంట పొలాలను చెట్లను మొత్తం తినేస్తాయి. దాని దారిలో ఏమీ మిగల్చవు. ఎడార్లను మిగిలిస్తాయి. ఇవి దాడి చేసిన దేశాలు నాశనం అయిపోయాయి. పంటలను మొత్తం తినేసి ఆహార కొరతను సృష్టిస్తాయి. ఇవి దాడి చేసిన దేశాలు తేరుకోవటానికి సంవత్సరాలు పట్టాయి. అవి వందలు వేలు కాదు కోట్లలో ఉంటాయి. వాటిని ఆపడం అసాధ్యం. ఆఫ్రికన్ దేశాలు ఇవంటే ఉలిక్కి పడుతున్నాయి. ఇప్పుడు అవి మన దేశంలో కడుగు పెట్టాయి. ఇవి మన దేశంలో పంట పొలాలను అటాక్ చేస్తే మన రైతులు ఎలా తట్టుకుంటారో చూడాలి. అందరికి నమస్కారం, లక్ష్మణ్ టాక్స్ కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మన దేశంలో మొదలైన మిడతల దాడి. అవునండి, ఇది చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ ఇది చాలా పెద్ద విషయం. అది చేయబోయే దారుణాలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిడతల కంపు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇవి ఇప్పుడు రాజస్థాన్ స్టేట్ దాటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ దానికి సంబంధించిన కెమికల్ స్ప్రే చేస్తున్నారు. ఇవి పచ్చగా ఉండే పొలాలను మొత్తం నాశనం చేస్తాయి. వీటి దారిలో ఉండే ప్రతి చెట్టు ఆకును తినేస్తాయి. ఇవి రోజుకి 25,000 మంది తినే ఆహారాన్ని తింటాయి. మీరు ఆలోచించండి ఎంత నాశనం జరుగుతుందో వీటి వల్ల. ఇవి చిన్నగా ఉండొచ్చు, కానీ వీటి వల్ల జరిగే నాశనం చాలా ఎక్కువ. ఇవి ఇప్పటికే ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఇథియోపియా, సోమాలియా మరియు యెమెన్ దేశాలలో ఆహారాన్ని మొత్తం తినేశాయి. ఇప్పటికే మన దేశం 25 టన్నుల పెస్టిసైడ్స్, అంటే ఈ మిడతలను చంపడానికి వాడే కెమికల్, ఇరాన్ కు సప్లై చేస్తుంది. ఇరాన్ కూడా ఇప్పుడు ఈ మిడతల దాటి సమస్యతో పోరాడుతుంది. దీన్ని అరికట్టాలంటే మిలాతిన్ అనే పెస్టిసైడ్ ని స్ప్రే చేయాలి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డ్రోన్స్ ద్వారా ఈ కెమికల్ ను స్ప్రే చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్పేస్ లో ఉంటాయి, అదే 2-3 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటాయి కాబట్టి మనుషులు స్ప్రేల ద్వారా, మిషన్ల ద్వారా స్ప్రే చేయడం చాలా కష్టం. అందుకే మన వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు. డ్రోన్స్ ద్వారా ఈ కెమికల్ ని స్ప్రే చేస్తారు. ఇంత పెద్ద మొత్తంలో పురుగులను అరికట్టాలి అంటే ఎక్కువ మొత్తంలో డ్రోన్స్ వాడాలి. ఈ డ్రోన్స్ ని మొత్తం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఇవి పాకిస్తాన్ గుండా మన దేశంలోకి ప్రవేశించాయి. బార్డర్ స్టేట్ అయిన రాజస్థాన్ మరియు పంజాబ్ ద్వారా మన దేశంలోకి ఎంటర్ అయ్యాయి. ఇక మన గవర్నమెంట్ అవి మన పంట పొలాలను నాశనం చేయకముందే దానిలను అరికట్టాలి. దానిని అరికట్టకపోతే మన దేశం కరువు రావడం ఖచ్చితం. అసలే ఈ టైంలో రైతులందరూ చాలా కష్టంలో ఉన్నారు. మళ్ళీ ఈ మిడతల వల్ల పంటలు పోగొట్టుకుంటే రైతులు ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. ఇక మిడతల విషయానికి వస్తే అవి 1 స్క్వేర్ కిలోమీటర్లో 8 కోట్లు ఉంటాయి. అవి 3 నుంచి 5 నెలలు బ్రతుకుతాయి. ఇవి 80 గుడ్లు పెడతాయి ఒకసారికి. ఇవి ఎంత తింటాయి అంటే ఒక రోజులో వాటి బరువు ఎంత ఉంటుందో దానికి ఈక్వల్ ఫుడ్ తింటాయి. అంటే 5 గ్రాములు ఉంటాయి, 5 గ్రాములమైన ఆకులు తింటాయి. అవి రోజుకు 5 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వాటిని గవర్నమెంట్ ఎంత తొందరగా అరికడితే అంత మంచిది. లేకపోతే మన దేశం ఎడారిగా మారడం ఖాయం. జై హింద్.